తర్వాత మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలిసి పట్టుకున్న తర్వాత వీళ్ళు దీంట్లో తయారు 20 లక్షలు తీసుకున్నాడు వాళ్ళు వచ్చిన వాటలో జావేద్ 20 లక్షలు తీసుకున్నాడు తర్వాత సయ్యద్ కూడా 15 లక్షలు తీసుకున్నాడు అట్లా పంచుకున్నారు ముగ్గురు పంచుకున్న తర్వాత మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్ఓటి వాళ్ళు ఆపరేషన్ చేసి లోపపెట్టేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంటాక్ట్గా 55 లక్షల రూపీస్ రికవర్ చేయడం జరిగింది దీంట్లో దీంట్లో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాము ఆ కలర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాము ముగ్గురు అటు అంతా యంగ్ ఏజ్ 20, 19, 19 తాహిర్ అంటే ఆయన మెయిన్గా దాంట్లో మెకానిక్ 4 ఇయర్స్ పనిచేసి ఈ క్యాష్ హెవీగా వస్తుంది చూసి దొంగతనం చేశాను దీంట్లో ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ మా మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ అదేవిధంగా ఏసీపీ రఘునందన్ రావు ప్లస్ ఎస్ఓటి టీమ్స్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఎక్సలెంట్ వర్క్ చేసినారు ఏఎస్ఐ వీరేశం అనిల్ హెడ్ కానిస్టేబుల్ మురళి పిసి అశోక్ నరసింహ శ్రీనివాస్ నవీన్ కాంత్ సుదర్శన్ వీళ్ళందరూ కలిసి డీసీపీ సందీపరావు ఎస్ఓటి ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ చేసినారు ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో జస్ట్ 4 డేస్ కింద 9th/10th ఇంటర్వ్యూ నైట్లో ఈ శ్రీ సిరి సర్వీసింగ్ సెంటర్ అంటే సెంటర్ అంటే ఇది సర్వీసింగ్ సెంటర్ అన్నమాట బెంజ్ మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్స్ సర్వీసింగ్ సెంటర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ నుంచి లోపల ఉంటుంది దాంట్లో ఒక నైటు హెచ్బీ జరిగింది దాంట్లో 55 లక్షల రూపాయలు పోయినాయి ఆ కేసులో ఈరోజు మహమ్మద్ తాహిర్ ఇతని అక్బర్ కాలనీ ఆసిఫ్ నగర్ ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇదే సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్ పనిచేస్తున్నాడు 20 ఇయర్స్ ఇతని ఫ్రెండ్స్ సయ్యద్ జావేద్ ఇతను కూడా అక్బర్ కాలనీ ఆసిఫ్ నగర్ తర్వాత సైఫ్ మొయినుద్దీన్ ఇతను కూడా అక్బర్ కాలనీ ఆసిఫ్ నగర్ వీళ్ళిద్దరూ తాహిర్కి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే గత వారం 10 రోజుల నుంచి ఈ బెంజ్ షోరూంలో ఎక్కువగా క్యాష్ వచ్చి లిక్విడ్ క్యాష్ వచ్చి అల్మార్లో పెడుతున్నది ఈ తాహిర్ గమనించినాడు హెవీ క్యాష్ వస్తుంది దీని ఓనర్ మాకు శ్రీకాంత్ కాంప్లైంట్ ఇవ్వటం జరిగిందంటే వీళ్ళు వేరే షోరూమ్ ఎక్కడో సిటీలో అక్కడెక్కడ ఓపెన్ చేసుకోవాలని చెప్పి క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఆ హెవీ క్యాష్ కట్టలు ఇట్లా చూసటాలకే అతనికి ఆశపట్టి ఎట్లయినా దీన్ని దొంగతనం చేయాలని చెప్పి ప్లాన్ వేసాడు తాహిర్ ప్లాన్ వేసి ఇది ఫ్రెండ్స్ ఇద్దరు జావేద్ అండ్ సేఫ్ మోహన్ ఇద్దరికి చెప్పి ఆసిఫ్ నగర్ నుంచి బయలుదేరి రాత్రి 3:30 అంటే తెల్లవారితే 10 బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఒక షెడ్ ఉంటుంది అంటే లాక్ బ్రేక్ కాకుండా ఐరన్ సీట్తో ఉన్నదాన్ని స్టడ్స్ అంటారు కదా స్టడ్స్ని విప్పి లోపలికి వచ్చి వాళ్ళు వస్తూ ఒక పాన రెంచ్ పాన లాంటిది 4 వీలర్స్ టైప్ పాన పట్టుకొచ్చుకున్నారు పట్టుకొచ్చి ఆ అల్మారని ఆ పానతో ఎడ్జి ఉన్న దాంతో బ్రేక్ చేసి లోపల లాకర్ని కూడా దాంతోనే బ్రేక్ చేసి దాంట్లో ఉన్న ఈ 55 లక్షల రూపాయలు థెఫ్ట్ చేసుకున్న తర్వాత పారిపోవటం జరుగుతుంది దాని తర్వాత రంగంలోకి ఎస్ఓటి మాదాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వాళ్ళ డీసీపీ సందీప్రావు ఆధ్వర్యంలో
లాండ్లార్డ్ పోలీస్ వాళ్ళందరే కోఆర్డినేషన్ తో కలిసి వర్కౌట్ చేసి లాస్ట్ ఎస్ఓటి వాళ్ళు దీన్ని పట్టుకోవటం జరిగింది. అది వర్కౌట్ కాలేదు, దొరికిరు మాకు ముగ్గురు. ఏది లోపల లోపల ఒకళ్ళే, బయట బయట వెయిట్ చేస్తున్నారు. కాగానే ఆ కట్ట కట్ట తీసుకొని బ్యాగ్ తీసుకొని పారిపోయారు. బైక్ లోపల పోయింది మాత్రం ఇతను జావిద్ టైరు ప్లస్ సేఫ్ మహిమని బయట వెయిట్ చేస్తున్నారు బండి మీద. గతంలో ఏ కేసులు లేవు. ఇప్పుడు మెయిన్గా మహమ్మద్ తాహిర్ ఎవరైతే ఉన్నాడు మెకానిక్, అతని యాంటిసెంట్స్ వెరిఫై చేస్తున్నాం. ఇంటర్ ఇద్దరు ఇంటర్ ఫెయిల్ డిస్కంటిన్యూ ఉండండి. తాహిర్ మెకానిక్, ఆల్రెడీ మెకానిక్, దాంట్లో 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ బెంజీ మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సర్వీసింగ్ సెంటర్ ఉంది కదా, అయ్యప్ప సెట్, దాంట్లో 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. బట్ అతనికి ఏంటంటే ఆ డబ్బు క్యాష్ తీసుకొచ్చి అలమార్లో పెడుతుండే వాళ్ళకి డే టైం కదా, అదంతా ఒకటేసారి అక్యుములేట్ అయ్యి ఇంత అమౌంట్ ఉంది అని కొట్టేతాను. వాడు ఏదో 70 కోట్ల రూపాయలు ఉంటాయని అనుకున్నాడు, కానీ 55 లాక్స్. అక్కడ షోరూమ్ చేయడానికి ఈ ఓనరు శ్రీకాంత్ మాకు ఇచ్చిన కాంప్లైంట్ ఉన్నారు కదా, ఆ క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ చేద్దామని ప్లాన్లో వీలు కొట్టేసినారు.